హాయ్ అండి, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సముద్రం. రచన సి సుజాత గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. వరలక్ష్మి ముందు గదిలో మంచం మీద పడుకుంది. ముందుకు పెంచిన వెల్లుడికి కట్టిన పిట్ట కూడ సగం, మిగతా సగం జామ చెట్టు, మామిడి చెట్టు కొమ్మలు కలగలిసిపోయి కనిపిస్తున్నాయి. చెట్ల కొమ్మల సందుల్లోంచి లేత నీలం రంగు ఆకాశం కాస్త కాస్త కనిపిస్తోంది. మొత్తానికి అదంతా కలిసి ఓ నిశ్చల చిత్రంలా ఉంది. వరలక్ష్మి పడుకునే తల వెనక్కి తిప్పి చూసింది. లోపల గదిలో మంచం మీద తల్లి పడుకుని ఉంది. నిస్సహాయంగా చేతులు కాళ్ళు మంచం మీద పడేసినట్లు ఉందామె. మంచం పక్కనే కింద చాప మీద తమ్ముడు బోర్లా పడుకుని ఉన్నాడు. చిన్న చెల్లెలు ఎక్కడుందో కనిపించలేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వరలక్ష్మి తల తిప్పి మళ్ళీ పైకి ఆకాశం వైపు చూసింది. వెల్లుడికి కట్టిన బూజులు, జామ కొమ్మల రంగు, అంచు మీద పచ్చపచ్చని ఆకులు, పొడుగాటి ఆకుపచ్చ చారలున్న తెల్లని చుడీదార్ వేసుకున్న సరిత ఆ కొమ్మల మధ్య నుంచి కనిపించినట్లు అయింది. తల పైకెత్తి కప్పుకి వేలాడుతున్న ఫ్యాన్ వంక చూసింది వరలక్ష్మి. ఈ ఫ్యాన్కే అది ఉరి వేసుకుంది. గిలగిలా కొట్టుకుని ఉంటుందా? ఆఖరి నిమిషంలో బతకాలనిపించిందా? అసలు అది ఈ నిర్ణయం తీసుకోబోయే ముందు ఏం ఆలోచించి ఉంటుంది? ఆ రోజంతా పనిచేస్తూనే ఉండి ఉంటుంది. ఇల్లంతా కడిగింది, సర్దింది, మంచి వంట చేసింది. అందరికీ వీలుగా కంచాలతో సహా కడిగి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది. ఆ ఉదయం తాను ఉమాపతితో కలిసి ఉండడం సరిత చూడకపోతే ఇలా జరిగేది కాదేమో. వరలక్ష్మి కళ్ళు భగ్గున మండాయి. పొడిబారిన కళ్ళు ఒక్కసారి చేతులతో తుడుచుకుని, ఏడవను నేను, కళ్ళనీళ్ళు రానివ్వను అనుకుంది వరలక్ష్మి. సరిత కాలేజీ నుంచి ఆవేళకి ఎందుకు వచ్చిందో ఏమో గబుక్కున తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. ఉమాపతి లేచి బాత్రూంలోకి దూరిపోయాడు. తను పైకి జరిగి మంచం చివరి గోడకు ఆనుకుని కూర్చుంది. సరిత తన వైపు ఒకలాంటి అసహనంతో, చిరాకుతో చూసింది. ఎక్కడో లోపల ఒక మంట లేచింది. ఎందుకు తన వైపు అలా చూడడం? ఉమాపతి బయటికి వచ్చి మంచం వారిని పడేసిన చొక్కా తొడుక్కుని ఇంక వెళతానా? వరలక్ష్మి, మళ్ళీ కలుద్దాం, బాయ్ సరిత అన్నాడు ఏమీ జరగనట్టు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అతను వెళ్ళిపోయాక ఇద్దరం బొమ్మల్లా కాసేపు కూర్చున్నాం. సరిత వైపు చూసింది తను. అమ్మాయి ముఖం ఎర్రగా ఉంది, కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి, పెదవులను పళ్ళతో బిగించి ఏడుపు ఆపుకుంటోంది. ఏడుపెందుకు? కసిరింది తను. అక్క అన్నది సరిత. చాలా కాలం నుంచి సంవత్సరాల తరబడి దాచిపెట్టిందేదో, లోపల కుములుతున్నదేదో గబుక్కున చితుకుల మంట అంటుకున్నట్లు పైకి లేచింది. తనకు తాను చెప్పుకుందో, సరితకు చెప్పిందో అర్థం కాలేదు ఇప్పటికీ. అవునే సరిత, నీకెన్నేళ్ళు? 22 వచ్చాయి కదూ. నాకు 38. సరిగ్గా నీ వయసులో ఉద్యోగంలో చేరానా? 2 ఏళ్ళు బాగానే ఉంది. మొదటిసారి సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీరామ్తో గొడవైంది. నువ్వు చిన్నదానివి, ఇంట్లో అందరికీ చెప్పుకున్నా. అతనితో ఇబ్బందిగా ఉందని, మాటిమాటికి ట్రాన్స్ఫర్ని బెదిరిస్తున్నాడని. సరిగ్గా అప్పుడే నాన్న రిటైర్మెంట్, ఉద్యోగ విరమణ తప్ప పైసా డబ్బులు రాలేదు. అన్నీ లోన్లే కదా. ఆయనకొచ్చేది ఇక 1500 రూపాయల పెన్షన్ అంది అమ్మ. వంటింట్లో పీటేసి అన్నం పెట్టి నాకు ఎన్నో చెప్పింది. తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాలేదు, ఇంకా 2 ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ వస్తే కష్టం, శ్రీరామ్ గారితో గొడవలు పెట్టుకోకు అంది. వరలక్ష్మి పక్కకు తిరిగి పడుకుంది. కళ్ళు తడిసినట్లున్నాయి. చాలా గొప్ప విషయం. తాను గొడవ తెచ్చుకుందా? అతను ఇబ్బంది పెడుతున్నాడా? అయినా అదే మొదటి రోజు తన జీవితంలో, గుర్తుంచుకోదగిన రోజు. అకౌంటెంట్ రాంబాబు పెళ్ళి. శ్రీరామ్ గారు కారులో వచ్చారు. 11 గంటలు దాటిపోయింది. భోజనాలు అయ్యాక ఎవరైనా వస్తానంటే డ్రాప్ చేస్తానన్నారు. వరలక్ష్మి దించేయండి సార్, మేము కాస్త ఖుషి చేస్తామన్నారంతా. తనకి ఇబ్బందిగానే ఉంది, తనొక్కతే ఆడపిల్ల. వాళ్ళంతా పెళ్ళయిపోగానే ఆ హాల్లో దుప్పటి పరిచి పేకాట మొదలుపెట్టారు. పైన గదిలో తినేందుకు తాగేందుకు ఏర్పాట్లు అవుతున్నాయని అన్యాపదేశంగా చెప్పారు కూడా. ఇక తను మాట్లాడకుండా శ్రీరామ్ గారితో కారెక్కింది. రోజు ఆఫీసులో ఆయనతో గొడవ. అట్లాంటిది ఆ రాత్రి వేళ కారులో ఆయన పక్కన కూర్చుని కబుర్లు చెప్పాలన్నా ఏం తోచలేదు. కారు నిర్మానుష్యంగా ఉన్న వీధుల వెంట తాఫీగా వెళుతోంది. చెప్పు, ఏమిటి ఆలోచిస్తున్నావు?
శ్రీరామ్ తన వైపు నవ్వుతూ చూస్తున్నాడు. తను మాట్లాడలేదు. ఆయన చేయి తన భుజాల చుట్టూ పడింది. నాన్న రిటైర్ అయ్యారు కదా, నాకు తెలుసురా. నువ్వు హ్యాపీగా ఉండు, నేనంతా చూసుకుంటాగా. ఊరికే ఆవేశం నీకు, కాస్త తగ్గించుకో. అకౌంట్స్కి పంపేస్తాను, జీతం పెరుగుతుంది, పని తగ్గుతుంది. ఇలా చూడు, ఆయన గడ్డం పట్టుకోబోయాడు. ఒక్క చీత్కారంతో ఆ చేయి తీసిపడేసింది తను. ఒళ్ళంతా ఆవిర్లొచ్చాయి. నేను ఇక్కడ దిగిపోతాను అంది పెద్ద గొంతుతో. శ్రీరామ్ మళ్ళీ నవ్వాడు. ఓకే ఓకే, వెళ్ళిపోదువు, రిలాక్స్ బేబీ రిలాక్స్. చేత్తో తొడ మీద తట్టాడు. తొడ మీద ఏదో మంట లేచినట్లయింది. కారు ఇంటి ముందుకు రాగానే తను గబుక్కుని దిగింది. శ్రీరామ్ వంగి కారు తలుపు తీస్తూ థ్యాంక్స్ చెప్పవా అన్నాడు. తను చెప్పలేదు. ఒక్క విసురున మెట్లెక్కింది. ఉద్యోగం మానేస్తాను అనుకుంది గట్టిగా. తలుపు కొడుతూ ఉండగానే తెరుచుకుంది. ఎదురుగా మంచం మీద నాన్న పడిపోయి ఉన్నాడు. తను గుమ్మంలోనికి అడుగు పెట్టుతూనే అమ్మ పిల్లలు గొల్లుమన్నారు. ఈ హడావుడికి శ్రీరామ్ కారు దిగి వచ్చారు. ఇక హాస్పిటల్లో నాన్నని జాయిన్ చేయించడం, ఆఫీసులో అడ్వాన్సులు సెలవులు, శ్రీరామ్ గారి సహాయం అందుకోక తప్పనిసరి. ఆ నెలాఖరులోనే తనను అకౌంట్స్కి మార్చాడు శ్రీరామ్. జీతం ఓటీలు ఆయన చాలా అందుకున్నారు. చాలాసార్లు వీధుల్లో ఆయన కారులో రాత్రుల వేళ వెళ్ళవలసి వచ్చేది. అమ్మకు చెప్పుకోవాలనిపించినా ఏమని, తనను చూస్తేనే ఏ ముందు చీటీనో ఏ సరుకుల లిఫ్టో చేతికిచ్చేస్తే ఇంకేమని చెప్పుకోను. తమ్ముడు డిగ్రీ అయ్యాక బిజినెస్ చేస్తానన్నాడు. కాంట్రాక్ట్ వర్క్ చేయడం కోసం కాలేజీలో చదివేటప్పుడే ఒక కాంట్రాక్టర్ దగ్గర పార్ట్ టైం చేసేవాడు. అది వాడికి నచ్చింది. సొంతంగా మొదలు పెట్టాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ కాంట్రాక్ట్ వస్తే అంతా ఒడ్డున పడిపోతామక్క. ఆ అకౌంట్స్ ఆఫీసర్ నీ దోస్తే కదా, ఓ మాట చెబితే పని అయిపోతుందే. శాస్త్రి ఎదురుగా కూర్చోవడం రెండో అధ్యాయం. ఇతనితో ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న చనువు ఎంత దూరం పోతుందో చూడు. ఈ పని కోసం నువ్వేం చేస్తున్నావో ఆలోచించు అంటూ మనసు నిర్విరామంగా చెప్పింది. కానీ తమ్ముడు నిలదొక్కుంటే తన భుజాల మీద భారం తగ్గుతుందనే ఆశ. నాన్న రేపో మాపో అనేట్లున్నారు. ఇంటి భారం తమ్ముడు కూడా కాస్తన్నా పట్టించుకుంటే తనొక్కతే ఇరుక్కుపోతుందేమో అని భయం. ఎలాగోలా అందరూ సుఖంగా బతకొచ్చని ఆశ. ఒకరోజు శ్రీరామ్తో, ఇంకో రోజు శాస్త్రితో షికార్లు. ఎంతటి మహానటులో ఇద్దరికిద్దరు తనతో సంబంధం ఉందని చెప్పుకోను మొదలు వాళ్ళకే ఇష్టం లేదు. చాలా సహజంగా అన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ తప్పా కాదా అనే ఆలోచించే తీరుబడి లేనంతగా తొప్పప్పుల నిర్ణయం తన చేతుల్లో లేదు. స్వలాభేపేక్ష లేకుండా తను వాళ్లతో ప్రేమలో పడలేదు. వాళ్ళకి అంతకంటే లేదు, ఒక అవసరం. మనిషి మనిషికి మధ్య అవసరం ఒక్కటే మిగిలినప్పుడు మిగిలిన అనుబంధాలతో సంబంధం ఏముంది? పైగా ఎవరైనా ఇంకో మనిషికి స్వార్థం లేకుండా ఎందుకు సాయం చేస్తారు? అసలు ఎందుకు చేయాలి? తనకి అంతే కదా. శ్రీరామ్ మీదనో శాస్త్రి మీదనో మమకారం ఎప్పుడైనా తనకి కలిగిందా? అంతా సవ్యంగా, ఎవరికి ఏ రహస్యమూ బయటపడనంత గోప్యంగా తన కుమారే మరి సరిత స్కూలు నడపడం మొదలుపెట్టింది. అది ఇంటర్మీడియట్ వరకు చదివింది. ఎయిడ్ అవకాశం వచ్చింది. యూనివర్సిటీ నుంచి ఉమాపతిని పట్టుకుంటే పని అయిపోతుందని సరిత తమ్ముడు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఉమాపతి తన క్లాస్మేట్. ఆవాళ తను ఆఫీస్ నుంచి వస్తూనే సరిత తన మీద పడిపోయింది. పని ఎలాగైనా అయిపోవాలని ఎంతసేపు చెప్పిందో. తను హాయిగా సెటిల్ అవుతానని చెప్పబోతుంటే ఫోన్ తీసి ఉమాపతి నంబర్ కోసం డయల్ చేసింది. ఇదంతా తను సరితతో కాదు తనతో తానే చెప్పుకున్నట్లు మాట్లాడింది. సరిత ఏడుస్తోంది. తనకి జాలి కలగలేదు. సరితకు మళ్ళీ తనకే ఏడ్చేయాలని ఉందని చెప్పుకుంది. మొదటగా శ్రీరామ్, శాస్త్రి, తరువాత తమ్ముడి బిజినెస్ దెబ్బతింటే ఆ అప్పుల కోసం ఆశ్రయించిన ఫైనాన్స్ కంపెనీ జాన్ గురించి ప్రస్తావించింది తను. అతను తన కొలీగే. ఉద్యోగానికి రిజైన్ చేసి బిజినెస్ పెట్టాడు. ఏదో పత్రిక కూడా నడుపుతున్నాడు. తనని రెండు చేతులా ఆదుకున్నాడు జాన్. ఒక అగ్రకులానికి చెందిన చిన్నది తన కోసం దిగి రావడం తన జీవితంలో మరిచిపోలేని సంఘటన అని తనే చెప్పుకున్నాడు. తన కులం వాళ్ళకంటే తనెంతో ఉన్నతమైన సంస్కారంతో ఉన్నానని చెప్పుకునేందుకు అతను పడ్డ తాపత్రయం, తన చేయి పట్టుకున్నాక అతను పొందిన ఆనందం, తమ్ముడి బాకీలకు పైసా వడ్డీ లేని అప్పు దొరకడం, అదంతా
ఆవేళ సరితకు చెప్పుకుంటూ పోయింది. సరిత ఏడుస్తూనే అంతా వింది. అమ్మ తమ్ముడు తనకి పెళ్లి సంబంధం కోసం వెళ్ళారని తాను విరగబడి నవ్వుతూ చెప్పినప్పుడు నవ్వకక్క ప్లీజ్, నా గుండె పగిలిపోతుందక్క అంటూ సరిత కన్నీరు మున్నీరైపోయింది. దాన్ని ఏడిపించాలని బాధ పెట్టాలని తాను అనుకోలేదు. చెప్పాలి కదా మరి, ఉమాపతిని తన మంచం మీదకి ఎందుకు రానిచ్చిందో, అందుకు తన తప్పు ఎలా లేదో చెప్పకపోతే తనకి ఇన్సల్ట్ కదా. ఇవన్నీ చేసినందువల్ల జీవితం ఏదైనా గొప్పగా బాగుపడిపోయిందా? అన్నీ లొసుగులే. ఈ దిగజారుడ తరంతో కూడా జీవితం ఎంత మాత్రమూ బాగైపోలేదు. ఎక్కడికక్కడ కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. పునాది నుంచే తమతో పాటు పెరుగుతున్న దరిద్రం ఎలా తీరుతుంది? ఇంతమంది తను, అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు అందరూ ఇందిట్లోనే గిరికీలు కొట్టాలి, తినాలి, తిరగాలి, ఖర్చులు, లక్ష సమస్యలు, ఎప్పటికప్పుడు ఏదో ఆశ. ఈ పనితో తనకి కాస్త వెసులుబాటు చిక్కుతుందేమోనని ఆశ. ఇందుకిలా అయిపోవాలా అని చెల్లి ప్రశ్నించిందా అని ఓసారి గుర్తు తెచ్చుకోను ప్రయత్నించింది వరలక్ష్మి. ఎక్కడా ప్రశ్నలు వేసుకునే సమయం ఎక్కడా? ఇరుక్గా ఉన్న బ్రతుకు ఇంకా ఎలా ఇరుకైపోయిందో, వీళ్ళంతా తన శరీరమే ఎందుకు కోరుకున్నారో ఆలోచించు అంటూ సరితకు చెప్పుకుంది తను. మళ్ళీ తనే సర్దుకుంది. నిజానికి వాళ్ళు పెట్టిన గొప్ప ప్రపోజల్ ఏమీ లేదు. పని సులువుగా అయిపోతుందన్న ఆశతో తను ఒక అడుగు ముందుకేసి ఉంటుంది కూడా. ఉమాపతి విషయంలో అదే జరిగింది. అతను ఫ్రెండ్లీగా ఉన్నాడు. తన అనుభవం దృష్ట్యా శరీరం కాస్త బలంగా పనిచేస్తుందని చేయిస్తుందని తనే ఉమాపతి దృష్టి మళ్లించింది. నిజానికి ఇదంతా వింటూ తన వైపు నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయింది సరిత. ఆ అమ్మాయి చేతులు తన చేతుల్లోకి తీసుకుంటే చల్లగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఏడవడం మానేసింది. ఇంత జరిగినా తన బ్రతుకును ఎందుకు బాగుపడలేదో, మూలంలోనో ఆలోచనలోనో ప్రవర్తనలోనో ఏదో లోపం ఉందని, అది తను పట్టుకోలేకపోయానని ఆ అమ్మాయికి చెప్పుకుంది తను. ఆ అమ్మాయి ఏదో మాట్లాడకపోతే వారించింది. త్యాగం కాదు ఇది, త్యాగం కానే కాదు. మగవాళ్ళకి ఇలాంటి ఇబ్బంది రాదు. వాళ్ళు వ్యవహారాలు తాగుడుతో లంచాలతో అమ్మాయిలతో డిసైడ్ అవుతాయి. ఆడవాళ్ళ విషయానికి వస్తే మగాళ్ళు గొప్పవాళ్ళుగా కనిపించాలని పోజులు కొడతారు. లేని సంస్కారంతో నిజంగా లేని నీతి నియమాల గురించి మాట్లాడతారు. వాళ్ళని ట్యాకిల్ చేయడం వాళ్ళతోటి మగవాళ్ళకి మళ్ళీ ఆడవాళ్లకు కుదరదు. కేవలం ఆడతనం మాత్రమే అక్కడ మిగిలిపోతుంది అంటూ తన అనుభవం చెప్పేసింది తను. అన్ని చోట్ల ఇలాగే అవుతుందా ఏమో, తన అనుభవం ఇదే చెప్పింది అంటూ తేల్చేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది తను. తను తల రుద్దుకుని వచ్చేదాకా సరోజ అలాగే మంచం మీద తల దించుకుని కూర్చుంది. తనకి ఏదో కసిగా అనిపించింది. చిన్నపిల్ల ముందు తల దించుకోవలసి వచ్చింది. ఇంకేదో ఇదేదో తల దించుకునే వ్యవహారం కింద ఆ పిల్ల జమ కట్టింది. మరి ఈ తలంతటితో నా పాపం పోదు, నా మీద నాకే అసహ్యం. ఇలా ఎవరికి ఒళ్ళు అప్పగించానో తలుచుకుని పోని గడిచిపోయిన రోజులన్నీ వెనక్కి తిరిగి వచ్చి నేను ఫ్రెష్గా నిలబడ్డా, నా పరిస్థితుల దృష్ట్యా నేను ఎప్పటిలాగే ప్రవర్తిస్తా. అంచేత పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. దానికి నువ్వేం చింతించక్కర్లేదు. కాకపోతే ఉమాపతితో నేను నీ కళ్ళ ముందు నిలబడ్డాను కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను, తన ఆఖరి మాటలుగా చెప్పేసింది. తను కంచంలో అన్నం తెచ్చుకుంది. సరిత తిననంది. తను బతిమాలలేదు, ఏదో పగబట్టినట్లు ప్రవర్తించింది. ఎవరి మీద తన కోపం? తనకే సమాధానం లేదు. తెల్లారి తను ఆఫీసుకు బయలుదేరుతుంటే గబగబా అన్నీ అమర్చింది సరిత. ఆ పిల్ల రోజు ఆ పనులు చేస్తూనే ఉంది కనుక పెద్ద తేడా అనిపించలేదు. పైగా తెల్లవారి అవే కబుర్లు రిపీట్ చేయాలని అనిపించలేదు. అమ్మ వరకు ఈ విషయం పోనివ్వకు అని చెప్పాలనిపించింది. అయినా సాయంత్రం మాట్లాడదు అనుకుంటూ ఆఫీసుకు వెళ్ళిపోయింది తను. అమ్మ వచ్చి తలుపులు నెట్టేసరికి సరిత ఉరివేసుకుని కనిపించిందట. ఆవిడ విరుచుకు పడిపోయింది. పక్కింట్లో ఆవిడను పడుకోబెట్టి డాక్టర్ను పిలిచారట, అది సంగతి. వరలక్ష్మి మోచేతిలో ముఖం దాచుకుంది. ఏడిస్తే బాగుండని ఉంది, ఎంత పిలిచినా ఏడుపు రానిదే. గుమ్మంలో ఎవరో వచ్చిన అలికిడి. వరలక్ష్మికి లేవాలని అనిపించలేదు. తమ్ముడు లేచి వచ్చాడు. కుర్చీ లాగిన సవ్వడి. ఎవరో లోపలికి వెళ్ళి అమ్మ మంచం పక్కన కూర్చున్న వారిలా ఉంది.
అమ్మ సన్నగా ఏడవడం మొదలుపెట్టింది. తమ్ముడు మంచం దగ్గరకు వచ్చాడు. వంగి వరలక్ష్మి చెవి దగ్గర నోరు పెట్టి, ఉమాపతి గారు వచ్చారక్క, లేచి ఆయనతో ఏదైనా మాట్లాడు. రేపెప్పుడైనా వెళ్ళి నేను ఆ కాలేజీ సంగతి మాట్లాడతాను. ఏడొస్తే కాస్త తెరిపిన పడవచ్చు. వరలక్ష్మి ఇటు తిరిగింది. ఎదురుగ్గా గుమ్మంలోంచి కటిక చీకటి ఏమీ కనిపించడం లేదు. చీకటిలో కలిసిపోయిన మామిడి కొమ్మలు, జామ కొమ్మలు కదలిక కూడా లేకుండా కనిపించకుండా పోయాయి. సహజంగా సమకూరేవి లభించకపోతే ఎన్ని ప్రత్యామ్నాయాలు లేవు. వరండాలో లైట్ వేయినాన్న, బయటంతా చీకటైపోయింది. వరలక్ష్మి లేచింది. ఉమాపతితో మాట్లాడితే, ఇంతవరకు జరిగిన కథ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మైనాస్ ఫుడ్ అండ్ మైనాస్ స్టోరీస్ ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.